సమాజ ప్రగతికి మార్గదర్శకులని 73వ వార్డ్ కార్పొరేటర్ భూపతిరాజు సుజాత అన్నారు. వార్డు కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళా సాధికారత కోసం ఎంతోగానే కృషి చేస్తున్నారని తెలిపారు. మహిళలు స్వయం సమృద్ధి దిశగా రాణిస్తే లక్ష్యాన్ని చేరుకోవచ్చని తెలిపారు. అనంతరం వార్డు మహిళలు సుజాతను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పిల్ల సూర్యకుమారి, కంది శిరీష, బొమ్మన పద్మ, మంచు ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మీరు ఏ సహాయం అడిగినా సరే నేను అందుబాటులో ఉంటానని చెప్పి మంచి నమ్మకంతో నన్ను ఓటేసి గెలిపించినందుకు ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఉమెన్స్ డే అంటే మన జగన్ అన్న వచ్చి మహిళకి ఇంపార్టెంట్ మహిళకి ఎక్కువ ఇంపార్టెంట్ మన జగన్ అన్న గారు ఇస్తున్నారు. తోడుగుట్టిన అన్న మనకి ఇస్తారో లేదో ఇంపార్టెంట్ నాకు తెలియదు, కానీ జగన్ అన్న అయితే తోడుగుట్టిన అన్నకంటే ఎక్కువగా మన ఒక తండ్రిగా ఒక అన్నదమ్ముడిగా అన్ని రంగాల వాళ్ళకి కూడా మంచి సపోర్ట్గా ఉండి కూడా జగన్ అన్న గారు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాక మనకి మహిళకి ఎంతో సపోర్ట్గా ఉండడం మన అదృష్టం అని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. తోటి మహిళలందరూ కూడా అదే భావనలో ఉన్నారు. రాబే రోజుల్లో కూడా జగన్ అన్నే ముఖ్యమంత్రి అవ్వాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. బడిగా వడగల్లో కూడా అని పల్లెటూరులో కూడా జగన్ అన్న రాజకీయంలో వచ్చాకే మాకు బాగుందని చెప్పేసి అనుకోవడం చాలా సంతోషం చేస్తాం. ఈరోజు అమ్మఒడి అంటూ కాదు కాపు నేస్తామని చెయ్యవుతాని అలాంటి రత్నాలు నవరత్నాలు లాంటివంటి డబ్బులు పెట్టారు. ఇప్పుడు 20 పథకాల వరకు దగ్గర దగ్గర ప్రతి సంఘానికి కూడాని ప్రతి కులానికి మతానికి ఎక్కడ చోటు లేకుండా ప్రతి కులానికి కూడా ఎన్నో పథకాలు పెడుతూ మహిళలు ఒక్కొక్క ఇంటికి పరిమితము వంట చేయడానికి మహిళలను చాలామంది ఉండేవాళ్ళు. నేను కూడా అలాగే ఉండేదాన్ని. ఎందుకని రాజకీయంలోకి వస్తాను నేను కూడా కల్లో కూడా ఎప్పుడు అనుకోలేంది. ఈరోజు రాజకీయంగా నా భర్త కూడా శ్రీనివాసరాజు గారు కూడా ఫస్ట్ 10th క్లాస్ నుంచి కూడా పార్టీ అంటే చాలా ఇంట్రెస్ట్. ఎందుకని పక్క టీడీపీలో ఉన్న వ్యక్తి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి జగన్ అన్న 14 సంవత్సరాలు మన రాజకీయం జగన్ అన్న పార్టీ పెట్టింది నుంచి కూడా శ్రీనివాసరాజు గారు మంచి సర్వీస్ చేస్తున్నారు. ఆ సర్వీసులు ఎంత ప్రజలు చేసామన్నది ప్రజలందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు మహిళలు రావడంతో ఈరోజు నేను నియమించవలసి వచ్చింది. దానికి సహకారం ఇంతలా గెలిచి నా వెనకాల నా భర్తతో పాటు నా కార్యకర్తలు నా వార్డు ప్రజలందరూ కూడా ఆర్పీల దగ్గర నుంచి వాలంటీర్ల దగ్గర నుంచి కులా మతం తేడా